रागा रागा कुछ 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 बट्टिगारु बट्टिगारु दयचेसी मेरो इंतरनपे चेप्पारु सीनियर शासन सभ्युलु ग्रामालल परिस्थिति अप्पटिकी इप्पटिकी एट्लुन्नदि अनेदि ओक्कसारी रिव्यू चेसुकुन्नाम पक्कना मी पक्कना राष्ट्रालनु मान राष्ट्रालु निन्ना मीकु उदाहरण चेप्ता నువ్వు తప్పుడు ఆరోపణ చేసి ఇట్లా బట్టేసుడు గొప్పతనం కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇయన్ తిరిగా మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి సమానంగా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నిధులిస్తాను. మీ చట్టం గద్వానం ఉన్నదని కొత్త చట్టం ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీసుకొచ్చి మంచి చట్టాన్ని రూపకల్పన చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో బిల్ చేసి కొత్త చట్టం మంచి చట్టం తీసుకొచ్చారు. రెండు, మొన్న మా దగ్గర 60 రోజులు పోయిండు స్పీకర్ సార్. 60 రోజులు మహిళలు ఈ ఐకేపీ మహిళలు వరంగల్ గ్రూప్ నుంచి పోయారు. 60 రోజులు వేరే రాష్ట్రాలకు పోయిండు కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు దోలి ఆ మహిళా గ్రూపులను పటిష్టం చేసేందుకు ఇక్కడ తెలంగాణ నెంబర్ వన్ అని ఒకసారి ఎన్నుండి ఒకసారి ఆ రాష్ట్రాలు పోయినాయి మన రాష్ట్రం నుంచి పోయిండు 60 మంది మహిళలు. అంటే ఒకరోజు 2000 ఇస్తారు ఆ రాష్ట్రం ఇస్తుంది. మనవలతోటి ట్రైనింగ్ తీసుకుంటారు. అయితే మనం ఏం చేయాలంటే ఈ 60 మందిని మన హిందీ ఇంగ్లీష్ నేర్పి తోలుతాం. తోలి ఆడ ట్రైనింగ్ ఇస్తారు. ఛత్తీస్గఢ్ పోయొచ్చారు, వీళ్ళు పరిపాలించే రాష్ట్రాలకు పోయొచ్చారు, కేంద్రం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు. సార్, ఆ గ్రామాలు ఏం సార్, నీళ్లు లేవు, కరెంటు లేవు, మోకాళ్ళ పంటి బురద, కార్మికులకు జీతాలు లేవు, గోస సర్పంచులు చేసే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్ సీఎం ఉన్న వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ కూడా పోయొచ్చారు, ఛత్తీస్గఢ్ కూడా పోయొచ్చారు. ఏం సార్ ఇంత గోస మన రాష్ట్రాలలో ఎట్టున్నది అనేది మొత్తం ప్రెస్ మీడియాలో వచ్చింది సార్. అంటే పక్కన ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఎందుకో ఉత్తరనే బండగాలు చేసేస్తాం. సర్పంచులకు పని విధానం కల్పించాం. ఒక్కొక్క సర్పంచి ఇన్నుండి దయచేసి వినాలే, ఒక్క ట్రాక్టర్ మీద మంచి సర్పంచులు, ఒక్కొక్క ట్రాక్టర్ మీద ఉపాధి హామీ పథకంలో గతంలో ట్రాక్టర్ల కిరాయిలు వేరే వాళ్ళు పెట్టుకునేది, రోజుకు 60 రూపాయలు ఇస్తారు, ట్రిప్కి 60 ఇస్తారు. ఒక్కొక్క సర్పంచి ట్రాక్టర్ కిరాయి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కింద పెట్టి 25 లక్షలు 30 లక్షలు సంపాదించి గ్రామాన్ని బాగు చేసుకున్నారు. మంచి సర్పంచులే చెప్పండి, ఎవరో మీ పార్టీ సర్పంచులో ఉత్తగ హెల్త్ మచ్చకలేక చచ్చిపోతే దాని మీద రాజకీయం చేసి నాశనమైంది. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తాను రా మీరు ప్రసమయ్య గారు.